కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు రాష్ట్రానికి వస్తున్నారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ దగ్గరలోని జిఎంఆర్ ఎరేనాలో శుక్రవారం పొద్దున 10:30 గంటలకు 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు. మరో 2 జాతీయ రహదారుల్ని జాతికి అంకితం చేయనున్నారు నితిన్ గడ్కరీ. 7853 కోట్లతో నిర్మించనున్న 12 జాతీయ రహదారులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో నేషనల్ హైవే 161లో 1614 కోట్లతో చేపట్టిన సంగారెడ్డి నుంచి అంకోల్ కారిడార్లోని 4 లైన్ల జాతీయ రహదారి, బంగళూరు టు తెలంగాణ నేషనల్ హైవేలో 1312 కోట్లతో నిర్మించిన 49 కిలోమీటర్ల 4 లైన్ల రోడ్డును ప్రజలకు అంకితం చేయనున్నారు నితిన్ గడ్కరీ. 2 జాతీయ రహదారుల ప్రారంభోత్సవంతో పాటు మరో 16 లైన్ల జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు గడ్కరీ. ఇందులో కల్కల్లు నుంచి గుండ్లపోచంపల్లి, తొండపల్లి నుంచి కొత్తూరు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రోడ్డుకు భూమి పూజ చేస్తారు. అలాగే దుద్దెడి నుంచి జనగామకు 2 లైన్ల రోడ్డుకు భూమి పూజ చేస్తారు. వలిగుండ నుంచి తొర్రూరుకు రోడ్డు వైండింగ్ పనులు, ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్కు 6 లైన్ల సర్వీస్ రోడ్డు, హన్మకొండ నుంచి ములుగు 4 లైన్ల రోడ్డు వెడల్పుకు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి భూపాల్పట్నం వరకు 6 లైన్ల జాతీయ రహదారి వెడల్పు, పూణే టు హైదరాబాద్ జాతీయ రహదారిలో బీహెచ్ఎల్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అలాగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు వస్తుండటంతో కృతజ్ఞతగా అభినందన సభ ఏర్పాటు చేసింది బీజేపీ.